ఈరోజు నేను చేయబోయేటటువంటి చేయించబోయేటటువంటి దీపము సరస్వతీ దీపం. అంటే సరస్వతీదేవి అంటే బ్రహ్మ యొక్క అర్ధాంగి. అందుగురించి ఆవిడ్ని బ్రహ్మ పత్ని వాణి అన్నారు. ఈవిడికే ఇంకో పేరేమిటి అంటే రంగనాయకి అని పిలుస్తారు. ఈవిడికే ఇంకొక పేరు శారదా అని పిలుస్తారు. ఇంకొక పేరు మనం చక్కగా ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నటువంటి సరస్వతి. ఈ సరస్వతి అమ్మవారికి ఇష్టమైనటువంటి దీపారాధన ఇప్పుడు నేను చేయించబోతూ ఉన్నాను. ముందుగా మనకు రోజు ఉన్నట్లుగానే కావలసినటువంటి సామాగ్రి అవి మీకు తెలుసు కదా, పూజకి ఏమేం కావాలో. అయినా కూడా నేను ఇంకొకసారి చెప్తాను, ఒక్కసారి మీరు అన్నీ సిద్ధం చేసుకున్నారో లేదో చూసుకోండి. ఏ కార్యక్రమం అయినా మొట్టమొదటిగా మనం సిద్ధం చేసుకోవలసినటువంటిది పసుపు, కుంకుమ, తర్వాత గంధం, చింతలు, తమలపాకులు కానీ మందారాకులు కానీ మీకు అందుబాటులో ఉన్నటువంటి ఆకులు, పళ్ళు, పూలు, ఆచమన సామాగ్రి. ఆచమన సామాగ్రి అంటే దీన్ని ఉద్ధరిణ అంటారు, ఒక స్పూను. దీన్ని పంచపాత్ర అంటారు. పంచపాత్ర అంటే ఇది ఒక గ్లాసు. దీన్ని హరివేణం అంటారు. ఒక ప్లేట్ అంటే ఒక ప్లేటు, ఒక గ్లాసు, ఒక స్పూను ఆచమనానికి. మనకి కలశానికి వచ్చేటప్పటికీ కలశారాధనకి ఒక చెంబు ఒకటి, ఈ నీళ్లు కావాలి, ఇవి మనం తాగం, ఇది దేవుడికే వాడతాం. ఈ ఆచమన పాత్రలో ఉన్నటువంటి నీటిని మనం ఆచమనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా దీపారాధనకి చక్కగా ప్రమిదలు, అదేవిధంగా నూనె, నువ్వుల నూనె కానీ, ఆవు నెయ్యి కానీ, కొబ్బరి నూనె కానీ, అదేవిధంగా దీపారాధనకి సంబంధించి ఒత్తులు, రెండు రెండు ఒత్తులు కలిపి ఒకటిగా కలిపి చేసినటువంటి ఒత్తులు అన్నమాట ఇవన్నీ. అంటే ఈ ఒత్తులు ఒక దాంట్లో రెండు ఒత్తులు కలిపి నలిచాం, చక్కగా ఆ విధంగా ఏర్పాటు చేసుకోవాలన్నమాట. అరటిపళ్ళు, ఈవేళ నైవేద్యం ఏమిటయ్యా అంటే తేనె. సరస్వతి అమ్మవారికి మధువు నివేదిస్తున్నాం. ఈ మధువు నివేదించడం వల్ల అమ్మవారు మనకి విశేషమైనటువంటి చక్కటి మేధాశక్తిని కలిగిస్తుంది. కాబట్టి పిల్లలందరూ కూడా చక్కగా సిద్ధంగా ఉన్నారు కదా, అదేవిధంగా పెద్దలు కూడా కూర్చొని పిల్లలకి సహకారం చేయండి. అదేవిధంగా ఒక ఇంట్లో ఉండేటటువంటి పిల్లలు, ఇద్దరు పిల్లలున్నా ముగ్గురు పిల్లలున్నా అందరూ కలిసి ఇక్కడ ఒక దీపారాధన అంటే సరస్వతి అమ్మవారికి ఒక దీపం, అదేవిధంగా నిత్య దీపం, ఈ రెండు దీపాలు సరిపోతాయి. మళ్ళీ ప్రత్యేకించి అవసరం లేదన్నమాట. అందుకని ఇద్దరు పిల్లలున్నా ఇద్దరు, ముగ్గురు పిల్లలుంటే ముగ్గురు, ఒక పిల్లలే ఉంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉంటే వాళ్ళు చక్కగా కూర్చొని ఈ దీపారాధన చేసుకోవచ్చు. దీనివల్ల విశేషమైనటువంటి సరస్వతీ కటాక్షం కలుగుతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఉదాహరణకి నేను చెప్పాలంటే, ఉదాహరణ, నేను ఎప్పుడూ లక్ష్మీదేవి గురించి ఎక్కువగా పూజ చేయను, సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహం కోసమే పూజ చేసుకుంటాను. ఎందుకంటే సరస్వతి విశేషమైనటువంటి వాగ్ధాటినిస్తుంది. అంటే మనం మాట్లాడామంటే గుణపం పాతేసినట్టే, అంతే, ఇంక రెండో మాటలేదు. అదేవిధంగా విశేషమైనటువంటి మేధాశక్తిని, తెలివితేటలని ఇస్తుంది. పిల్లలకి చదువు బాగా రావాలన్నా, చక్కటి జ్ఞాపక శక్తి కలగాలన్నా, మార్కులు, మంచి మార్కులు, ర్యాంకులు రావాలన్నా ఖచ్చితంగా ఈ సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి. కాబట్టి పిల్లలందరూ కాస్త బొట్టు పెట్టుకోండి, కుంకుమ బొట్టు పెట్టుకుని ఇలా తీసుకుని నేను పెట్టుకుంటున్నాను చూడండి, ఇదిగో కుంకుమ బొట్టు ఇక్కడ పెట్టుకున్నాను చక్కగా. చూశారు కదా, మీకు ఒకటే గుర్తు, లక్ష్మీ అనుగ్రహం కావాలనుకునేటటువంటి వాళ్ళు ఈ రెండు కనుబొమ్మల మధ్యలో కుంకుమ బొట్టు ఈ వేలుతో పెట్టుకోవాలి, ఈ ఉంగరం వేలుతో పెట్టుకోవాలి. సరస్వతీ కటాక్షం కావాలనుకునేటటువంటి వాళ్ళు ఇక్కడ పెట్టుకోవాలి. అందుగురించే చూడండి, పెద్ద పెద్ద కవులు కానీ ఏదైనా సరస్వతీ కటాక్షం ఉన్నవాళ్ళు కానీ ఇక్కడ బొట్టు పెట్టుకుంటారు. లలాట స్థానంలో బొట్టు సరస్వతికి సంకేతం, కనుబొమ్మల మధ్యలో ఉన్నటువంటి బొట్టు లక్ష్మీదేవికి సంకేతం, పాపిట యందు ఉన్నటువంటి బొట్టు గౌరీదేవికి సంకేతం. అందుగురించి వివాహమైనటువంటి స్త్రీలు గౌరీ అనుగ్రహం కోసం, పసుపు కుంకాల కలకాలం ఉండడం కోసం, గౌరీ ప్రీతి కోసం ఇక్కడ బొట్టు పెట్టుకుంటారు. గుర్తుంది కదా, ఇక్కడ బొట్టు పెడితే గౌరీదేవి, పెళ్ళైన అమ్మాయిలే పెట్టుకోవాలి, ఆడవాళ్లే పెట్టుకోవాలి. ఇక్కడ బొట్టు సరస్వతీ కటాక్షం మాకు కావాలనుకునే వాళ్ళు ప్రతిరోజు బొట్టు పెట్టుకుని స్కూల్కి వెళ్ళాలి ఇక్కడ. అదేవిధంగా మాకు లక్ష్మీ కటాక్షం కావాలనుకునే వాళ్ళు కనుబొమ్మల మధ్యలో బొట్టు పెట్టుకోవాలి. పిల్లలకి ఇప్పట్లో లక్ష్మీ కటాక్షం ఏం అవసరం లేదమ్మా. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినా తల్లిదండ్రుల్లో ఎవరో ఒకళ్ళు కూర్చుని నేను చెప్పినట్లుగా ఈ పూజ పిల్లల పేర్లు చెప్పి చేసుకోండి అమ్మా, సరిపోతుంది. ఒక్కసారి అలా నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకుని నేను చెప్పే మంత్రం పిల్లలందరూ కూడా చెప్పండి. ఒక్కసారి రెండు చేతులు అలా జోడించండి, చెప్పండి, సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి పూజారంభం కరిష్యామి సిద్ధి భవతు మే
సదా నమస్కారం చేసుకున్న సరస్వతి అమ్మవారికి మనం పూజ మొదలు పెడదాం. పూజ మొదలు పెట్టడానికి ముందు మనం చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే దీపారాధనలు సిద్ధం చేసుకోవాలి. తెలుసు కదా, చక్కగా ఈ దీపారాధన పెట్టడానికి ముందు రెండు అక్షతలు వేసి ఈ ఆకులో కానీ కింద కానీ అక్షతలు వేసి చక్కగా ఒక ప్రమిద అలా పెట్టాం. ఇది సరస్వతి దీపం. ఇక ఇక్కడ మనం చేసేటటువంటిది నిత్య దీపం. రోజు ఈ దీపారాధన చేస్తే తప్ప ఆచమనం చేయడానికి వీటికి సంకల్పం చెప్పుకోవడానికి అవకాశం ఉండదు కదా. అందుకని చక్కగా ఆ దీపారాధనలో ఒత్తులు వేసుకుందాం. ఒకటి తూర్పు గుండాలు రెండు కలిపినటువంటి ఒత్తి. చిన్నపిల్లలకి పాపం పెద్దవాళ్ళు సాయం చేయండి అమ్మా, పిల్లలకి పాపం పూజ చేసుకోవడం కొత్త కదా. చిర్రావురి గారు చేస్తున్నాను ఉత్సాహంగా కూర్చున్నారు కానీ పాపం వాళ్ళకి రాదు కదా, అందుకని పెద్దలు సహకారం చెయ్యండి. ఏ మూడవ ఒత్తి వచ్చేటప్పటికి ఇలా ఉత్తరానికి మూడు ఒత్తులు వేసారా ఇందులో, అదేవిధంగా ఇందులో ఒక ఒత్తి అలా వేయండి చక్కగా. ఈ ఒత్తులన్నీ కూడా నేను రెండు రెండు కలిపి ఒకటి కింద చేశాను తెలుసుగా, నేను రోజు ఎలా చేస్తున్నానో అదేవిధంగా ఇదిగో ఇంకో ఒత్తి కూడా వేశాం. ఒక్కొక్క ఒత్తిలో రెండు రెండు ఉన్నాయి అంటే మొత్తం ఇందులో ఆరు ఒత్తులు వచ్చాయి, ఇందులో ఆరు ఒత్తులు వచ్చాయి. ఆరు ఒత్తులు కలిసి మూడు ఒత్తులుగా అయ్యాయి, ఆరు ఒత్తులు కలిసి మూడు ఒత్తులుగా అయ్యాయి. ఇప్పుడు చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే చక్కగా ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ తీసుకుని ఈ దీపాల్లో అలా చక్కగా అలా అభికరించండి, అంటే వేయండి. అందులో వేసిన తర్వాత దీపారాధనతో మూడు మూడు వేసిన తర్వాత ఇంకో రెండు ఒత్తులు తీసుకుని ఆ రెండింటినీ చక్కగా ఇలా ఇలా కలిపి, మీకు తెలుసు కదా ఇలా కలిపి నూనెలో ఇలా ముంచేసి ఏం చేయాలో తెలుసుగా. చిర్రావురు గారు చెప్తారుగా అగ్గిపెట్టితోటి దీపారాధన వెలిగించకూడదు, అగ్గిపెట్టితోటి అగరవత్తులు వెలిగించకూడదు. కాబట్టి చక్కగా ఏకహారతిలో అంటే హారతి ఇచ్చేటటువంటి దాంట్లో ఇది ఇలా వేసుకుని చక్కగా సిద్ధం చేసుకోవాలి. చేసుకున్నారా పిల్లలు? అయిందా? ఇప్పుడు ఇలా పెట్టుకున్నాక ఈ దీపాలు ఒత్తులు నూనె వేసి సిద్ధం చేశాం కదా, ఇలా చక్కగా ఇలా తడిపి, ఎందుకంటే తడపలేదనుకోండి ఆ పత్తి పత్తిలానే ఉంటుందో చుర్రుమని కాలిపోతుంది, దీపారాధన వెలగదు. అందుకని చెప్పి చక్కగా అలా నూనెలో ముంచి ఒక్కసారి అలా పిడిచి అలా పెట్టుకుంటే అన్నీ సిద్ధమైపోయి. ఇప్పుడు చేతిని ఎక్కడ పడితే అక్కడ రాసేయకుండా ఒక బట్ట ఒకటి పెట్టుకుంటే దానికే శుభ్రం చేసుకోండి. ఎప్పుడైనా కూడా ఒక బట్ట పూజ చేసుకునేటప్పుడు దగ్గర ఉండాలి. అయిందా? ఇప్పుడు ఉంగరం వేలుతోటి కొద్దిగా గంధం తీసుకుని ఈ దీపానికి మూడు చోట్ల, ఈ దీపానికి మూడు చోట్ల, ఈ హారతి ఇచ్చేటటువంటి దానికి ఒక చోట గంధం బొట్టు పెట్టారు. ఇప్పుడు ఏం చేస్తారంటే కుంకుమ తీసుకుని అదే వేలుతోటి ఎక్కడ గంధం పెట్టారో పిల్లలు జాగ్రత్తగా చూడాలి, నేర్చుకోండి, రేపు పొద్దున్న మీరే పూజ చేసుకోవాలి రేపటి నుంచి చక్కగా. ఇగో ఇక్కడ, ఇగో ఇక్కడ ఎక్కడ గంధం బొట్టు పెట్టామో అక్కడ కుంకుమ బొట్టు అలా పెట్టేసేయండి. అలంకరించేశారు కదా, ఇగో ఇక్కడ కూడా కుంకుమ బొట్టు పెట్టేసేయండి. పెట్టేసి ఒక్కసారి అలా ఉంచుకుని ముందు మనం ఆచమనం చేయాలి. వీటిని కొంచెం దూరంగా పెడుతున్నాను ఎందుకంటే ఇవి దూరంగా పెట్టకపోతే చేతులకు తగులుతూ ఉంటాయి, అందుకని పక్కకి పెట్టేస్తున్నానమ్మా. కావలసినప్పుడు ముందుకు తీసుకుంటాను ఏదైనా కూడాను. ఇలా పెట్టుకుని ముందుగా మనం ఆచమనం చేయాలి. ముందు గంట కొట్టండి ఒకసారి. ఓం ఆగమార్థం దేవానాం గమనార్థం రాక్షసం ఘంటారావం తత్ర దేవతాహ్వానలాంఛనం. గంట కొడితే రాక్షసులు వెళ్ళిపోయి దేవతలు వస్తారట. చక్కగా ఇలా ఉద్ధరణితో నీళ్లు తీసుకోండి, ఎడం చేతితోటి ఈ స్పూన్ తీసుకుని మీకు అర్థమయ్యేలా చెప్తా, ఈ చెంచా తీసుకుని ఈ గ్లాసులో ఉన్న నీళ్ళు ఇలా తీసుకుని కాసి నీళ్లు అలా అరచేతిలోంచి ఆ ప్లేట్లో వదిలిపెట్టేసేయండి. అర్థమైందా? ఇప్పుడు మీరు ఏం చేయాలంటే పిల్లలు అందరూ చెయ్యి ఇలా పెట్టండి. పెట్టారు కదా, ఇది బొట్టన వేలు అంటారు మనం, థమ్స్అప్ అంటాం ఇలా పెట్టి. కాబట్టి ఈ థంబ్ ఈ దీన్ని ఇలా నొక్కి పెట్టండి, ఇలా ఇలా అనండి ఒకసారి అన్నారా. తర్వాత మనం పాయింటర్ అంటారు దీన్ని, అంటే చూపుడు వేలు, దాంతో ఇలా అనండి. అలా అంటే ఇక్కడ ఒక గుంట వచ్చింది కదా, ఈ చెంచాతోటి ఆ గుంటలో నీళ్లు వేసుకోండి. వేసుకుని పిల్లలందరూ చేయాల్సిన పని ఏంటయ్యా అంటే మీరు చెప్పండి, ఓం కేశవాయ నమః. ఈ నీళ్ళు కింద పోసేయకుండా జాగ్రత్తగా తాగేసేయండి. ఇలా చూడండి ఎలా తాగుతున్నానో, ఓం కేశవాయ నమః. బట్టల మీద పోసుకోలేదు నేను, ఇలా నోట్లోకి పోసేసుకున్నా ఎంగిల్ చేయకుండా, చప్పుడు కూడా చేయలేస్తామా. మళ్ళీ తీసుకోండి, ఓం. మళ్ళీ వేసుకున్నారా నీళ్ళు? కింద పోసేయకండి, గట్టిగా పట్టుకోవాలి, ఈ పక్కన నుంచి కారిపోతూ ఉంటాయి చాలామంది, కారణం ఇవ్వకండి అలాగా. మళ్ళీ ఓం చెప్పండి, నారాయణాయ నమః. తాగేసేయండి, మళ్ళీ తీసుకోండి, మళ్ళీ అలా చక్కగా నీళ్లు వేసుకోండి. చెప్పండి, ఓం మాధవాయ
నమః వేసుకున్నారు కదా. ఇప్పుడు నాలుగోసారి చెయ్యి ఇలా పెట్టి అలా నీళ్లు పోసేసి వదిలేసేయండి. అయిపోయిందా? చెయ్యి శుభ్రంగా తుడిచేసుకోండి, శుభ్రంగా తుడిచేసుకోవాలి చెయ్యి. అంతే, అయిపోయిందా? నమస్కారం చేసుకోండి. విష్ణు మధుసూధన నేను చదువుతాను, మీరు నమస్కారం చేసుకుంటూ ఉండండి. విష్ణు మధుసూధన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే. చెప్పండి, శ్రీకృష్ణాయ నమః అనండి. శ్రీకృష్ణాయ నమః. మళ్ళీ చెప్పండి, ఓం శ్రీకృష్ణ పర బ్రహ్మణే నమః. రెండు చేతులు కూడా మీరు ఎప్పుడైనా గుర్తించుకోండి పిల్లలు, దేవుడికి నమస్కారం చేసేటప్పుడు. పిల్లలే కాదు, పెద్దలకు కూడా చెప్తున్నాను నేను. మనలాగా సమానంగా ఉన్నారనుకోండి, మన వయసు వాళ్ళు ఎదురొచ్చారనుకోండి, వాళ్ళకి నమస్కారం చేసేప్పుడు ఇలా గుండెల దగ్గర నమస్కారం చేసి నమస్కారం అండి అంటే సరిపోతుంది. అర్థమైందా? దేవుడికి నమస్కారం చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఈ రెండో ఉంటాయి కదా, ఈ రెండో ఇక్కడ తగలాలన్నమాట. అంటే ఇలా నమస్కారం చేసుకోవాలి. పెద్దలకి కానీ బాగా చదువుకున్న వాళ్ళకి కానీ సరస్వతి పుత్రులకు కానీ ఎప్పుడు ఇలా ఇలా పెట్టి ఇక్కడ ఈ రెండో మడమలో ఇలా ముఖానికి తగలాలన్నమాట, లలాట భాగంలో. ఇంకా మనం గుళ్ళోకి వెళ్ళామనుకో ఇలా రెండు చేతులు పైకెత్తి నమస్కారం. మనం ఏడుకొండలవాడా వెంకట అంటాం, గోవిందా అంటాం కదా, ఇలా అన్నమాట. ఇప్పుడు మీరు నమస్కారం ఎప్పుడు చేసుకోమని ఇలా పెట్టకూడదు, ఇలా పెట్టాలి దేవుడికి. అర్థమైంది కదా? చక్కగా శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః హరి ఓం. ఇప్పుడు మనం దీపం వెలిగించాలి, ఇది పక్కకి పెట్టేస్తాం, మనకు అడ్డం ఇది. కాబట్టి పక్కకి పెట్టేసి ఏకహారతి నేను ముందు పెట్టుకున్నాను, అగ్గిపెట్టి తీసుకున్నాను. పిల్లలు అగ్గిపెట్టి జాగ్రత్త వెలిగించేటప్పుడు ఇష్టం వచ్చినట్టుగా వెలిగించకండి, చాలా జాగ్రత్తగా ఉండాలి అగ్గిపెట్టితోటి. ఇలా నెమ్మదిగా ఇలా పటాపటా కొట్టేయకూడదు, అలా అనాలి. చూసారా వెలిగిందా? చేతులు కాల్చుకోకుండా జాగ్రత్తగా అది వెలిగించారు కదా. ఇప్పుడు ఏం చేయాలి? నోటితో ఊతకూడదు దీన్ని, ఇలా అనాలి. లేకపోతే పక్కన ఒక చుక్క నీళ్లు అలా వేసేస్తే దాని మీద సరిపోతుంది, దాన్ని పక్కన దూరంగా పెట్టేసుకోండి. అయిందా? ఇప్పుడు దీన్ని ఇలా పట్టుకుని ఈ చెయ్యి కూడా ఇలా ఈ చేతితో పట్టుకుని రెండు చేతులతోటి ఈ మధ్యలో వెలిగించకండి, అప్పుడే ఇది వెలిగించండి. ఓం తైలం త్రివర్తి సంయుక్తం వహినినా యోజితం ప్రియం గృహాణం మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్తియా దీపం ప్రయచ్చామి. అక్షతలు తీసుకుని వేయండి. దేవాయ పరమాత్మనే త్రాహిమాన్నరకాత్ ఘోర దివ్య జ్యోతిర్నమోస్తుతే. ఒక పుష్పం పెట్టి నమస్కారం చేసుకోండి. దివ్య జ్యోతిర్నమోస్తుతే. నమస్కారం చేసుకున్నారు కదా. దీంట్లో ఏం చేస్తారంటే ఏకహారతిలో కొద్దిగా నూనె అలా వేసుకోండి. ఈ దీపంలో కూడా వీలైతే ఒకసారి అలా చమురు వడ్డించండి. వడ్డించిన తర్వాత అందరూ ఒక దీపాన్నే చేయొచ్చు, నమస్కారం చేసుకుని అందరూ ముట్టుకుని చేసుకోవచ్చు. అలాగే ఇది ఏం చేస్తారంటే పక్కన దూరంగా పెట్టుకోండి, బట్టలకి తగలకుండా, ఎందుకంటే దాంతో లాస్ట్ వరకు మనకి పని ఉందన్నమాట. అగ్గిపెట్టు కూడా దీని పని అయిపోయింది కాబట్టి అలా దూరంగా పెట్టేస్తున్నాను నేను. రెండు అక్షరాలు దీపం దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. ఓం సంధ్యాదీప దేవతాభ్యో నమో నమః హరి ఓం. ఇప్పుడు రెండు అక్షరాలు తీసుకుని ఈ దీపం దగ్గర వేయండి. ఓం నమశివాయ అనుకోండి. ఓం గణేశాయ నమః అనుకోండి. గణేశాయ నమః అనే మంత్రం చదువుతూ ఉంటా, మీరు నమస్కారం చేసుకోండి. ఓం యశివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళాః తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయమంగళం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. చక్కగా నమస్కారం చేసుకుని ఇలా నమస్కారం చేసుకుని నేను మంత్రం చెప్తాను. ఇలా నమస్కారం చేసుకుంటూ చెప్పండి. ఓం శుక్లాం అంబరధర విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్న ఉపశాంతయే. రెండు అక్షతలు తీసుకొని ఈ మూడు వేళ్లే వాడాలి. అక్షతలకు ఎప్పుడు కూడా ఈ మూడు వేళ్లే, ఈ రెండు వేళ్ళు దూరంగా పెట్టేసేయండి. ఇలాగ ఈ మూడు వేళ్ల మధ్యలో ఎన్నొస్తే ఎక్కువ అక్షతలు కూడా పూజ చేయకూడదు. ఈ మూడు వేళ్ళ మధ్యలో ఎన్ని వస్తాయో అన్ని గింజలు ఎన్ని వచ్చాయి చూడండి, నాలుగైదు వచ్చాయి. వాటిని దీపం దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. అలాగా చక్కగా నమస్కారం చేసుకోండి. ఓం గణేశాయ నమః. మళ్ళీ పిల్లలందరూ రెండు అక్షతలు ఈ రెండు వేళ్ళతోటే తీసుకుని అలా ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూడకండి అక్షతలని.
అలా ముక్కు దగ్గర పెట్టుకుని ఈ చెయ్యి కింద ఇలా పెట్టండి, ఇలా పెట్టి అలా ముక్కు దగ్గర పెట్టుకుని ఓం అనుకోండి ఒక తినంతసేపు. ఓం ఈ అక్షతల్ని మీకు లెఫ్ట్ సైడ్ నుంచి వెనక్కి వేసేయండి, రైట్ సైడ్ వేయకండి. మనం కూర్చున్నప్పుడు ఎడం వైపున రాక్షసులు అంటే మన నెగిటివ్ ఎనర్జీ, కుడివైపు దేవతలు అంటే మన పాజిటివ్ ఎనర్జీ ఉంటాయి మనకి. అందుకని ఎడం వైపున వేసామనుకోండి ఆ నెగిటివ్ ఎనర్జీ పారిపోయి ఆ రాక్షసులు వెళ్ళిపోతారు. పొరపాటును తెలియ కుడివైపు వేసేసారనుకోండి ఇలాగా దేవతలు వెళ్ళిపోతారు, రాక్షసులు మనతో ఉండిపోతారు. కాబట్టి ఇప్పుడు మనకి ఎవరు వెళ్ళిపోవాలి, రాక్షసులే వెళ్ళిపోవాలి కదా. అందుకని ఎడం వైపు వేసేయండి, అలా అలా వెనక్కి వేసేయండి, నమస్కారం చేసుకోండి. ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతే శామ విరోధేన బ్రహ్మ కర్మ సమారభే. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా చేతులు దులిపేసుకుని జాగ్రత్తగా ఈ మూడు వేళ్లతోటి ముక్కు పట్టుకుని గాలి పీల్చి అలా ఉంచుకుని నెమ్మదిగా వదిలిపెట్టండి. నేను మంత్రం చెప్తూ ఉంటాను, మీరు ఓం అనుకోండి, ఓం భూహ ఓం భువః, ఈ చెయ్యి మాత్రం కిందే ఉండాలి ఇలాగా. ఓం భూహ ఓం భువః ఓగుం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగుం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపోజ్యోతిరసోమృతం బ్రహ్మభోర్భవస్సువరోం మమ అనుకుని నమస్కారం చేసుకోండి. యజమానస్యోపాతదురు దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే. నేను చెప్పేవి నేను చెప్తూ ఉంటాను, మీ చేత చెప్పించాల్సినప్పుడు నేను చెప్తూ ఉంటాను, అప్పుడు చెప్తారు కానీ ఇప్పుడు నమస్కారం చేసుకోండి. ఓం భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావర్యోహ మధ్యప్రదేశే. ఓం మీకు దగ్గరలో ఏ రెండు నదుల పేర్లు ఉంటే ఆ రెండు నదుల పేర్లు చెప్పుకోండి. కృష్ణా గోదావర్యోహ మధ్యప్రదేశే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే విశేషతః శ్రీహేమలంబి నామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీకమాసే శుక్లపక్షే తృతీయాయాం తిథౌ వాసరః వాసరస్తు భానువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. మీ గోత్రం చెప్పుకోండి, మీ గోత్రం తెలియపోతే పక్కన మీ పెద్దవాళ్ళు ఉంటారు అడగండి, అమ్మా మందేం గోత్రం అని అడగండి. గోత్రస్య ముందు మగవాళ్ళ పేర్లు చెప్పుకోవాలి. నామధేయస్య ధర్మపత్ని అనుకుని తర్వాత భార్య పేరు చెప్పుకోండి. ధర్మపత్ని సమేతస్య అంటే పిల్లలు పూజ చేసుకుంటే వాళ్ళ అమ్మ నాన్నల పేరు, నాన్న అమ్మ పేరు వచ్చిందనమాట. సహకుటుంబస్య ఇప్పుడు మీ పేరు ఇద్దరు పిల్లలు చేసుకుంటున్నారనుకోండి, పూజ ముందు పెద్దవాళ్ళ పేరు చెప్పండి, తర్వాత రెండో వాళ్ళ పేరు చెప్పుకోండి. ముగ్గురు చేసుకుంటే ఫస్ట్ పెద్దవాళ్ళు, తర్వాత మధ్యలో వాళ్ళు, తర్వాత చిన్నవాళ్ళు. పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళకి రావాలి, మన సాంప్రదాయం అది. గోత్రస్య మీ గోత్రం చెప్పుకోండి. నామధేయస్య పేర్లు చెప్పుకోండి. సహ కుటుంబస్య అనుకోండి, అనుకుని నమస్కారం చేసుకుని నేను సంకల్పం చెప్తూ ఉంటా, నెమ్మదిగా చెప్తా, కంగారం లేదు. ఎందుకంటే చేసుకునేది పిల్లలు కదా, నాకున్న ఫ్యాన్స్ అంతా పిల్లకాయలే కాబట్టి వాళ్ళందరూ బాగా చదువు వచ్చి మంచి జీవితంలో స్థిరపడాలి, మంచి ర్యాంకులు రావాలంటే నేను పూజ బాగా చేయించాలి. కాబట్టి ఏ రేపొద్దున అంటారు చిర్రావురు గారు పూజ చేయించారు మా అబ్బాయి సరిగ్గా మార్కులు రాలేదంటారు, ఆ మాట నాకు రాకుండా అబ్బాయిలు మీరు జాగ్రత్తగా పూజ చేసుకుని బాగా చదువుకోవాలన్నమాట. ముందు సంకల్పం చెప్తాను, గట్టిగా చెప్పండి. మమ క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుహు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం సరస్వతి కటాక్ష సిద్ధి ద్వారా అఖండ మేధ విలాస వాక్ పటుత్వ యోగ్యత సిద్ధ్యర్థం శ్రీమాత అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం సరస్వతి దీప ఆరాధనం కార్తీక
మాస ప్రదోష సమయే అహం కరిష్యే. చక్కగా మీరు మళ్ళీ ఆచమనం చేసిన గ్లాసు స్పూను ఉన్నాయి కదా, నెమ్మదిగా ఒక చుక్క నీళ్ళు ఇలా చేతిలో వేసుకోండి స్పూన్ తోటి, అలా వదిలిపెట్టండి. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా, కలశ పూజ చెయ్యాలి. ఇగో కలశం ఇక్కడుంది కదా, ఆ కలశాన్ని జాగ్రత్తగా ఒక తమలపాకు ఏదో ఒకటి వేసుకుని కలశం దాని మీద పెట్టండి. లేకపోతే కాసిన నక్షత్రం వేసినా పర్వాలేదు, తమలపాకులే ఉండాలని రూల్ ఏం లేదు. చక్కగా మనకి ఏది అందుబాటులో ఉంటే అది చేసుకోండి అమ్మా. ఏ కలశారాధనంచ కరిష్యే. ఈ కలశానికి మూడు వైపులా మనం గంధం బొట్టు కుంకుమ బొట్టు అలంకరణ చెయ్యాలి. కానీ గంధం పెట్టేటప్పుడు దీన్ని గిరగిరగిరగిరా తిప్పకూడదు, ఈ కలశాన్ని తిప్పకూడదు. ఎప్పుడు మనమే తిరగాలి దాని చుట్టూ, ఇలా గంధం బొట్టు, ఇటు గంధం బొట్టు, ఇటు గంధం బొట్టు తిప్పండి. అంతే తప్ప ఇలా పట్టుకుని ఇటు గంధం బొట్టు ఇలా ఇలా పెట్టకండి. ఎప్పుడు అది ఉన్న చోటే ఉండాలి. ఎప్పుడు కూడా మనమే దానికి అలంకరణ చేసుకోవాలి. అది కలశ పూజ అంటే. ఓం కుంకుమ బొట్టు పెట్టండి, గంధం బొట్టు పెట్టాక ఒకదానికి చేస్తే సరిపోతుంది. ముగ్గురు కలిసి ఒకదానికి చేయండి చాలు. ఒకళ్ళు గంధం బొట్టు పెట్టండి, ఒకళ్ళు కుంకుమ బొట్టు పెట్టండి, ఒకళ్ళ తర్వాత అక్షతలు ఎదురు కానీ వేశారా. ఇప్పుడు అక్షతలు తీసుకోండి, ఆ కలశంలో వేయండి. వేసి ఒక పుష్పం ఒకటి తీసుకోండి, ఒక పువ్వు ఒకటి తీసుకోండి, ఇలాగా దాంట్లో వేసేయండి. తమలపాకు ఉంటే ఒక తమలపాకు తీసుకోండి, లేకపోయినా పర్వాలేదు, పుష్పం వేశారు కదా సరిపోతుంది. ఉంటే మాత్రం తమలపాకు వేయండి. అలా మూత వేయండి, చెయ్య ఎడం చేయి కూడా దాని మీద వేయండి. పెద్దవాళ్ళు మూత వేయండి, చిన్నవాళ్ళందరూ కూడా ఆ చేతులు వాళ్ళని ముట్టుకోండి, పెద్దవాళ్ళ చేతిని ముట్టుకోండి. ఓం కలశస్య, ఏ మంత్రం చదువుతా మీరు ఓం అనుకోండి ఒకసారి. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రిత మూలే తత్ర స్థితౌ బ్రహ్మ మధ్యే మాతృగణ స్మృతాః కుక్షౌతు సాగరాః సర్వే సప్త ద్వీపావసుంధరాః ఋగ్వేదోధైజుర్వేదః సామవేదో హ్యథర్వణః అంగైసైతాః సర్వే కలశాంబుసమాశ్రితాః ఆ కలశే ఏషుధావతి పవిత్రే పరిశిచ్యతే ఉగ్ధైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వాయుదకం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణావ ఆపః పశవ ఆపో అన్నమాపో అమృతమాపః సమ్రాడాపో విరాడాపః స్వరాడాపశ్ చందాగుస్యాపో జ్యోతిగుస్యాపో యజోగుస్యాపస్ సత్యమాపస్ సర్వాదేవత ఆపో భోర్భవస్సు వరాప. ఓం ఈ మూడు వేళ్ళతోటి తమలపాకు పట్టుకుని లేకపోతే పుష్పాన్ని పట్టుకుని నీళ్ళలో ఓం అని రాయండి. గంగే చెయ్యము నే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. తమలపాకుతో కొద్దిగా నీళ్లు తీసుకుని పూజ సామాన్ల ఇంటి మీద కూడా నీళ్లు చల్లేసేయండి. కలశోదకేన పూజా ద్రవ్యానిచ సంప్రోక్ష్య, కాసిన మీ మీద కూడా చల్లుకోండి, దేవం ఆత్మానంచ సంప్రోక్ష్య. ఈ కలశాన్ని జాగ్రత్తగా కొంచెం పక్కగా జరుపుకొని నెమ్మదిగా మీరు చేయాల్సిన పని ఏంటయ్యా అంటే, ఇందాక ఏకహారతి వెలిగించి పెట్టుకున్నాం మనం, దాన్ని ఇలా దగ్గరికి తెచ్చుకోండి. ఇప్పుడు సరస్వతి దీపం వెలిగిస్తున్నాం మనం. వాణీ మను ప్రియే దేవి, నేను మంత్రం చెప్తా మీరు ఆ మంత్రం చెబుతూ వెలిగించండి. మూడు వత్తులు ఉన్నాయి కాబట్టి ఇంట్లో ముగ్గురు పిల్లలుంటే చెరో వత్తు వెలిగించండి, లేకపోతే ఇద్దరు ఉంటున్నారంటే ఇద్దరు కలిసి మూడు వెలిగించండి, ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు మూడు వెలిగించండి, ఏమీ తప్పు లేదు. అర్థమైందా నేను చెప్పే మంత్రం చెప్తూ వెలిగించండి. ఓం వాణీ మను ప్రియే దేవి బ్రహ్మ అర్ధ శరీరిణి సౌశీల్యం కురు మే దేవి బ్రహ్మ పత్ని సరస్వతి నమోస్తుతే. కాస్త పసుపు కుంకుమ కలిపి తీసుకుని ఇక్కడ ప్రమిద దగ్గర వేసి నమస్కారం చేయి. ప్రమిదలో వేయకండి, ప్రమిద ముందు వేయండి. అలా కొద్దిగా వేశారా, రెండు అక్షరాలు మళ్ళీ ఈ మూడు వేళ్లతోటి తీసుకుని అక్కడ అలా అలంకరించండి. సరస్వతి అమ్మవారు వచ్చేసింది మీ ఇంట్లోకి, ఇంకా ఆవిడని కాస్త దండం పెట్టుకోవడమే తరువాయి అంతే. చక్కగా ఎలా వెలుగుతుందో చూడండి. జ్వాల అమ్మవారు నమస్కారం చేసుకున్నారు కదా మీరు, ఇంకా ఓం శ్రీమాత్రే నమః అంటూ చేసుకోవడమే. నేను చెప్తూ ఉంటే అక్షతలు తీసుకోండి, అక్షతలు వేస్తూ ఉండండి. దేవుడికి వేసేటప్పుడు ఎప్పుడు పిల్లలు ఇలా వేయాలమ్మా ఇలా వేయాలి, అంతే మనకంటే పెద్దవాళ్ళకి వేసేటప్పుడు మనం ఇలా 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 వేస్తాం కదా, దేవుడికి మాత్రం ఇలాగ బొటన వేలు పైకి వచ్చేలా కొద్ది కొద్దిగా వేస్తూ ఉండండి. మీరు ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ ఉండండి. ఓం శ్రీమాత్రే నమః ధ్యాయామి, ఓం శ్రీమాత్రే నమః ఆవాహయామి, ఓం శ్రీమాత్రే నమః ఆసనార్థం అక్షతాన్ సమర్పయామి, ఓం శ్రీమాత్రే నమః
పాదయోహ తమలపాకుతో నీళ్లు తీసుకుని ఇలాగా పువ్వుతో కానీ ఇక్కడ ఇలా దీపానికి చూపించి దాంట్లో పడినవ్వకుండా ఈ ప్లేట్లో వదిలిపెట్టేసేయండి. పాదయోహ పాద్యం సమర్పయామి, మళ్ళీ తీసుకోండి. హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి, మళ్ళీ తీసుకోండి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీమాత్రే నమః, కొద్దిగా ఈ పువ్వు ఉంది కదా దీపం ముందు, దీని మీద నీళ్లు చల్లండి. శ్రీమాత్రే నమః, శుద్ధోదక స్నానం సమర్పయామి. చల్లారా, ఒకళ్ళు చల్లితే చాలు, మిగిలిన వాళ్ళు వాళ్ళని ముట్టుకోండి సరిపోతుంది. మళ్ళీ చక్కగా ఇలా తమలపాకుతో నీళ్లు చూసి అక్కడ చూపించి ప్లేట్లో వదిలిపెట్టండి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. వస్త్రం ఒక పుష్పం తీసుకోండి. ఓం శ్రీమాత్రే నమః చెప్తూనే ఉండాలి మీరు. ఓం శ్రీమాత్రే నమః, వస్త్రార్థం పుష్పం సమర్పయామి. ఓం శ్రీమాత్రే నమః, కంచుకార్థం పుష్పం సమర్పయామి. ఓం శ్రీమాత్రే నమః, ఒక పుష్పం తీసుకుని కొద్దిగా గంధంలో అద్ది ఆ దాన్ని పువ్వు మీద కొంచెం అలా చల్లి దాన్ని పుష్పాన్ని అక్కడ పెట్టేసేయండి. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఓం శ్రీమాత్రే నమః, అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. తర్వాత కొద్దిగా పసుపు తీసుకోండి. హరిద్ర ఈ పుష్పాల మీద వేసేసేయండి. తర్వాత కొంచెం కుంకుమ తీసుకోండి. కుంకుమ విలేపనం సమర్పయామి. ఇప్పుడు నేను అష్టోత్తరం చెప్తూ ఉంటానమ్మా చక్కగాను. మీరు చేయాల్సిన పని ఏంటంటే పుష్పాల దగ్గర పెట్టుకున్నారు కదా, ఒక్కొక్క పుష్పం తీసుకుని ఇలా తీసుకుని కళ్ళకద్దుకుని అమ్మవారి దగ్గర పెడుతూ ఉండాలి. చామంతి పూలు లాంటివి మీరు చేసేటప్పుడు దానికి కాడ ఉంటుంది కాబట్టి కాడ ఒకటి జాగ్రత్తగా తీసేసి వేయాలి. కాడతో చామంతి పూలు పూజ చేయకూడదు. గులాబీలు కూడా కాడతో పూజ చేయకూడదమ్మా. జాగ్రత్తగా ఒక్కొక్క పుష్పం పెట్టండి. మళ్ళీ కాస్త పసుపు ఒకసారి ఇలా తీసుకుని కొద్ది కొద్దిగా వేస్తూ ఉండండి. పసుపు వేయడం అయ్యాక కుంకుమ వేస్తూ ఉండండి. కుంకుమ వేయడం అయిపోయిన తర్వాత అక్షతలు వేస్తూ ఉండండి. అక్షతలు వేస్తూ ఉన్న తర్వాత పుష్పాలు వేస్తూ ఉండండి. అలాగే మీరు మాత్రం చక్కగా ఖచ్చితంగా శ్రీమాత్రే నమః నోటితో చెప్తూనే చెయ్యాలి. నేను చక్కగా నేను ఇప్పుడు అష్టోత్తరం చదువుతాను, సరస్వతీదేవి అష్టోత్తరం. మీరు పూజ మొదలు పెట్టండి. నేను ఇక్కడ చేస్తూ ఉంటా, మీరు కూడా ఓం శ్రీమాత్రే నమః అని చేసుకుంటూ ఉండండి. ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం సరస్వత్యై నమః, ఓం మహాభద్రాయై నమః. నేను ప్రతి నామానికి మీరు శ్రీమాత్రే నమః అంటూనే ఉండాలి. ఓం మహామాయాయై నమః, ఓం వరప్రదాయై నమః, ఓం పద్మనిలయాయై నమః, ఓం శ్రీప్రదాయై నమః, ఓం పద్మాక్షియై నమః, ఓం పద్మవక్త్రాయై నమః, ఓం శివానుజాయై నమః, ఓం పుస్తకహస్తాయై నమః, ఓం జ్ఞానముద్రాయై నమః, ఓం రమాయై నమః. మీరు శ్రీమాత్రే నమః అంటూనే ఉండండి. ఓం పరాయై నమః, ఓం కామరూపిణ్యై నమః, ఓం మహావిద్యాయై నమః, ఓం మహాపాతకనాశిన్యై నమః, ఓం మహాశ్రయాయై నమః, ఓం మాలిన్యై నమః, ఓం మహాభోగాయై నమః, ఓం మహాభుజాయై నమః, ఓం మహాభాగ్యాయై నమః, ఓం మహోత్సాహాయై నమః, ఓం దివ్యాంగాయై నమః, ఓం సురవందితాయై నమః, ఓం మహాకాళ్యై నమః, ఓం మహాపాశాయై నమః, ఓం మహాంకుశాయై నమః, ఓం సీతాయై నమః, ఓం విమలాయై నమః, ఓం విశ్వాయై నమః, ఓం విద్యున్మాలాయై నమః, ఓం వైష్ణవ్యై నమః, ఓం చంద్రికాయై నమః, ఓం చంద్రవదనాయై నమః, ఓం చంద్రలేఖా విభూషితాయై నమః, ఓం సావిత్రియై నమః, ఓం సురసాయై నమః, ఓం దేవ్యై నమః, ఓం దివ్యాలంకారభూషితాయై నమః, ఓం వాగ్దేవ్యై నమః, ఓం వసుధాయై నమః, ఓం తీవ్రాయై నమః, ఓం మహాభద్రాయై నమః, ఓం మహాబలాయై నమః, ఓం భోగదాయై నమః,
ఓం భారత్యై నమః ఓం భారత్యై నమః ఓం భామాయై నమః ఓం గోవిందాయై నమః ఓం గోమత్యై నమః ఓం శివాయై నమః ఓం జటిలాయై నమః ఓం వింధ్యావాసాయై నమః ఓం వింధ్యాచల విరాజితాయై నమః ఓం చండికాయై నమః ఓం వైష్ణవ్యై నమః ఓం బ్రాహ్మ్యై నమః ఓం బ్రహ్మజ్ఞానైక సాధనాయై నమః ఓం సౌదామిన్యై నమః ఓం సుధామూర్తయే నమః ఓం సుభద్రాయై నమః ఓం సురపూజితాయై నమః ఓం సువాసిన్యై నమః ఓం వినిద్రాయై నమః ఓం పద్మలోచనాయై నమః ఓం విద్యారూపాయై నమః ఓం విశాలాక్ష్యై నమః ఓం బ్రహ్మధ్యేయాయై నమః ఓం మహాఫలాయై నమః ఓం త్రయీమూర్త్యై నమః ఓం త్రికాలజ్ఞాయై నమః ఓం త్రిగుణాయై నమః ఓం శాస్త్రరూపిణ్యై నమః ఓం శుంభాసురప్రమదిన్యై నమః ఓం శుభదాయై నమః ఓం సర్వాత్మికాయై నమః ఓం రక్తబీజనిహంత్రియై నమః ఓం చాముండాయై నమః ఓం అంబికాయై నమః ఓం ముండకాయ ప్రహరణాయై నమః ఓం ధూమ్రలోచనమర్దనాయై నమః ఓం సర్వదేవస్తుతాయై నమః ఓం సౌమ్యాయై నమః ఓం సురాసుర నమస్కృతాయై నమః ఓం ధూమ్రలోచనమర్దనాయై నమః ఓం కాళరాత్రియై నమః ఓం కళాధారాయై నమః ఓం రూపసౌభాగ్యదాయిన్యై నమః ఓం వాగ్దేవ్యై నమః ఓం వరారోహాయై నమః ఓం వారాహ్యై నమః ఓం వారిజాసనాయై నమః ఓం చిత్రాంబరాయై నమః ఓం చిత్రాంగదాయై నమః ఓం చిత్రమాల్య విభూషితాయై నమః ఓం కాంతాయై నమః ఓం కామప్రదాయై నమః ఓం వంద్యాయై నమః ఓం విద్యాధరసుపూజితాయై నమః ఓం రూపసౌభాగ్యదాయిన్యై నమః ఓం శ్వేతాననాయై నమః ఓం నీలభుజాయై నమః ఓం చతుర్వర్గఫలప్రదాయై నమః ఓం చతురాసన సామ్రాజ్ఞై నమః ఓం నిరంజనాయై నమః ఓం హంసాసనాయై నమః ఓం రక్తమద్యాయై నమః ఓం నీలజంఘాయై నమః ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః ఓం సరస్వత్యై నమః. పిల్లలందరూ చెప్పండి గట్టిగా, ఓం సరస్వత్యై నమః, ఓం సరస్వత్యై నమః, ఓం సరస్వత్యై నమః. మళ్ళీ చెప్పండి, ఓం వాణ్యై నమః, ఓం వాణీయై నమః, ఓం వాణీయై నమః. మళ్ళీ చెప్పండి, ఓం రంగనాయకి నమో నమః, ఓం రంగనాయకి నమో నమః. మళ్ళీ చెప్పండి గట్టిగా, ఈ నామం అంటే అమ్మవారికి చాలా ఇష్టం సరస్వతీదేవికి. ఓం రంగనాయకి నమో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప భక్తిగా నమస్కారం చేసుకోండి. హరిద్ర కుంకుమైహి పూజయామి. రెండు అగరవత్తులు తీసుకోండి. ఒక అగరవత్తు ఎప్పుడు వెలిగించకూడదు, రెండు అగరవత్తులు వెలిగించాల్సిందే. ఎప్పుడు వెలిగించినా అగరవత్తులు కూడా ఈ దీపాలను పెట్టి వెలిగించకూడదు. ఏకహారతి ఉందిగా మన దగ్గర చక్కగా, ఆ ఏకహారతిని పెట్టి వెలిగించండి. ఇలాగ ధూపం ఒక అగరవత్తు ఎప్పుడు వెలిగించకూడదు. మేము 10 రూపాయలు అగరవత్తి అండి, కాస్ట్లీ అండి అన్నా కూడా ఒకటి పనికిరాదు, రెండు వెలిగించాల్సిందే. డబల్ కాస్ట్లీ వెలిగించాలి, తప్పదు. ఈ పక్కన పెట్టుకోండి ఏకహారతి. ఇప్పుడు ఏం చేయాలి, అగరవత్తు వెలుగుతుంటే చాలామంది నోటితో ఊదుతారా, చాలా తప్పు. చేతిని ఇలాగా దీపాల దగ్గర కాకుండా కొంచెం పక్కకు వచ్చి అలా అంటే సరిపోతుంది, అంతే, చేయదగలకుండా. ధూపం ఒక్కసారి ఇలా రౌండ్ చుట్టినట్టుగా చూపించండి. ధూపం ఓం శ్రీమాత్రే నమః. గట్టిగా చెప్పరే, వినపడట్లేదు నాకు. ఓం శ్రీమాత్రే నమః. ధూపమాగ్రపయ బొట్టన వెళ్ళి ఇలా కిందకి పెట్టి అగరవత్తులు మళ్ళీ ఎడం చేత్తో ఇలా పట్టుకుని అలా చూపించండి నెమ్మదిగా. ఓం ధూపం ఆగ్రపయామి.
దీన్ని జాగ్రత్తగా ఓ అగరత్తుల స్టాండ్కి గుచ్చుకోండి, అరటిపళ్ళు గుచ్చకండి. ఒకవేళ అరటిపండు కనుక అగరవత్తు గుచ్చితే అది నైవేద్యానికి పనికిరాదు, అరటిపండు పక్కకి పెట్టేసేయడమే. ధూపమాగ్రపయామి, రెండు అక్షతలు తీసుకుని దీపం వద్ద ఉంచండి. ఓం శ్రీమాత్రే నమః అనండి. దీపందరి శయామి అయిందా? ధూప దీప అనంతరం ఈ కలశంలో నీళ్ళు తమలపాకుతో ఒక చుక్క నీళ్ళు అలా తీసుకుని అలా చూపించి ఈ ప్లేట్లో వదిలిపెట్టేసేయండి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే నెమ్మదిగా నైవేద్యం పెట్టాలి. తేనె సిద్ధం చేసుకున్నారు కదా, తేనె. ఆ తేనెని జాగ్రత్తగా ఒక గిన్నెలో కానీ ఒక ప్రమిదిలో కానీ ఒక ప్లేట్లో కానీ పోసుకోండి చక్కగా. అమ్మవారికి తేనంటే మహా ఇష్టం సుమా. తేనె నైవేద్యం కనుక మీరు పెట్టారంటే మీకు అఖండ మేధాశక్తిని అమ్మవారిని అమ్మవారు ఇచ్చేస్తుంది అనమాట. ఓం నేను మంత్రం చదువుతాను, మీరు ఓం శ్రీమాత్రే నమః అని గట్టిగా చెప్పండి. ఋతంత్వా సత్యేన పరిశించామి అమృతమస్తమృతోపస్తరణమసి. ఈ తేనెని రెండు చేతులతోటి అమ్మవారి దీపానికి అలా నెమ్మదిగా స్పీడ్గా ఇలా 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 అండం కాదు, నెమ్మదిగా అలా చూపించాలి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. తమలపాకుతో నీళ్లు తీసుకుని మళ్ళీ ఇలా చూపించి ఇక్కడ వదిలిపెట్టేసేయండి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం అమ్మవారు తిన్న తర్వాత మరి ఆవిడ చేతులు కాళ్ళు నోరు కడుక్కోవాలి కదా. పాదయోహ పాద్యం సమర్పయామి, అక్కడ చూపించి ఇందులో వదిలిపెట్టండి. కాళ్ళు కడుక్కుంది ఆవిడ. హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి, చేతితో తీసుకుని తింది కదా ఆవిడ తేనె. ఆ చెయ్యి ఆ తేనె చేతిని కడుక్కుంది. ముఖే ఆచమనీయం సమర్పయామి, ఆవిడ తేనె తింటూ ఉండగా ఆవిడ పెదాల నుంచి కిందకి జారుతుంది కదా తేనె, అందుకని అదంతా కూడా చక్కగా శుభ్రం చేసుకుంది. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కారం చేసుకున్నారు కదా, ఇప్పుడు ఏం చేయాలంటే రెండు అక్షతలు తీసుకుని తాంబూలం మీద వేసి నమస్కారం చేసుకోండి. చక్కగా తాంబూలం మీద వేసి దండం పెట్టుకోండి అమ్మవారికి, ఎందుకంటే తాంబూలం లేకపోతే అక్షతలు వేసినా పర్వాలేదు. శక్యానుసారం నమస్కారం చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః తాంబూలం సమర్పయామి. మళ్ళీ ఒక చుక్క నీళ్ళు వదిలిపెట్టండి. తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం జాగ్రత్త, ఇది తర్వాత మీరు ఇలా వేలు పెట్టి తినకూడదు, అరచేతుల్లో వేసుకుని నాకాల తర్వాత నేను చెప్పిన తర్వాత ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత ఏమ్మా, అందుకని అలా ఉంచండి నైవేద్యం. దాని వైపు చూడకండి కాసేపు, ఈ పూజ అవ్వలేదు ఇంకాను. ఈ హారతి బిళ్ళని చక్కగా ఏకహారతితో కలిపి అవసరమైతే ఇంకొక బిళ్ళ వేసుకుని నీరాజనం చూపించాలన్నమాట. చక్కగా గంట తీసుకుని కొట్టాలి. ఓ గడియారం ఎలా తిరుగుతుందో అలా తిప్పాలి, ఇలా వెనక్కి తిప్పకూడదు. గడియారం వెనక్కి తిరగదు కదా, కాలచక్రం అందుకుని ఇలా గడియారం తిరిగినట్టే తిప్పాలి. ఓం హిరణ్య, ఒకళ్ళు గంట కొట్టండి, ఒకళ్ళు గంట కొట్టండి, ఇంకొకళ్ళు హారతి చూపించండి. గంట ఈ హారతి ఒక్కసారి చేయలేరు కదా పిల్లలు, అందుకని. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి మతజ్యోతానీ ఏకదా బ్రహ్మణ ఉపహారతి ఏకథైవ యజమాన ఆయుస్తేజో దదాతి. సంతత శ్రీరస్తు, ఏకహారని ఇలా ఎడం చేత్తో పట్టుకోండి, జాగ్రత్త గమ్మును పట్టుకోవాలి, చేయి కాలుతుంది మీకు అందుకని. ఇలా బొట్టనవేలు తిరిగే సలహా అద్దండి అమ్మవారికి, అలాగా అద్ద సరస్వతీ దీపానికి. ఆనంద కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. చూపించడం అయిపోయిందా? ఇప్పుడు తమలపాకుతో నీళ్లు కలశంలో నీళ్లు తీసుకుని దీని చుట్టూ ఒకసారి ఇలా తిప్పి ఒక చుక్క నీళ్ళు ఇక్కడ వదిలిపెట్టండి. అంటే ఈ నిప్పుకి వెలుగుతుంటే హారతికి మీ చేతికి మధ్యలో వదిలిపెట్టి చక్కగా కళ్ళకద్దుకోండి. ముందు మీరు హర నమ ముందు మీ హారత కళ్ళకద్దుకోండి, తర్వాత నా హారతి చూపిస్తాను. హర నమ పార్వతీపతయే హర 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 మహాదేవ శంభో శంకరహర. చక్కగా కళ్ళకద్దుకోండి అమ్మా, పిల్లలకి చక్కగా చదువు రావాలి, సరస్వతి అనుగ్రహం కలగాలి. చెప్పండి జేబోలో సరస్వతి మాతాకి జై. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకరహర. నమస్కారం చేసుకోండి. సరస్వతీదేవి ఎవరో తెలుసా? శివుడికి చెల్లెలు, అందుకని శివుణ్ణి కూడా తలుచుకోండి. హర హర మహాదేవ అనుకోండి, నమస్కారం చేసుకోండి. ఆ పక్కన పెట్టేస్తున్నాను జాగ్రత్తగా దూరంగా, దీన్ని మీరు అలా పెట్టేస్తారు, మీరు కూడా దూరంగా పెట్టిన మహార దూరంగా పెట్టుకున్నానా, ఎప్పుడైనా దగ్గరగా పెట్టకూడదు, బట్టల దగ్గర ఉండకూడదు. ఏ అయిందా? ఆనంద కర్పూర మంగళ నీరాజనం దర్శయామి, నీరాజన అనంతరం శుద్ధాజమనీయం సమర్పయామి, రక్షాంధారయామి. రెండు అక్షతలు తీసుకోండి. ఓం వాగ్దేవ్యై చ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి. చెప్పండి వాగ్దేవి విద్మహే బ్రహ్మ పత్ని
ధీమహి తన్నో వాణి సరస్వతి రంగనాయకి ప్రచోదయాతు. కళ్ళగద్దుకుని అక్కడ దీపానికి ముందు చక్కగా అలా వదిలిపెట్టండి. వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయాం, నమస్కారం చేసుకోండి. తర్వాత రెండు అక్షతలు తీసుకుని పట్టుకుని లేచి నిలబడి మీ కుడి వైపుకి తిరగాలి రౌండ్. ఎప్పుడు కూడా 3 సార్లు ప్రదక్షిణ చేయండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహిమాన్ కృపయా దేవా శరణాగతవత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో మహేశ్వరి. 3 సార్లు ప్రదక్షిణ చేశారు కదా, కళ్ళకద్దుకుని అక్షతలు అలా నిలబడే అలా ఒంగుని జాగ్రత్తగా అమ్మవారి దగ్గర వేసేయండి. అలాగా వేసారా, 3 మొట్టికాయలు వేసుకోండి అమ్మవారి ముందు. అలా 2 చెవులు పట్టుకోండి. కుడి చేయి ఎప్పుడు పైన ఉండాలి, ఎడం చేయి కింద ఉండాలి, కుడి చేయి పైన ఉండాలి. ఇలా 2 చెవులు పట్టుకోండి. 3 గుంజీలు తీయండి చక్కగా పైనుంచి కిందకి. పిల్లలందరూ కూడా చదువు బాగా వస్తుంది. అయిందా, లెంపలు వేసుకోండి నెమ్మదిగా. ఇలా 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 పాముకోవడం కాదు, ఫేస్కి పౌడర్ రాసుకోవడం కాదు, గట్టిగా వేయండి. అలాగా అలా వేయండి, నమస్కారం చేసుకోండి. అపరాధాన్ క్షమ తల్లి, తెలిసి తెలియక పుస్తకాలు కింద పెట్టి చదువుతూ ఉంటాం, మంచం మీద పడుకుని చదువుతూ ఉంటాం, టీవీ రిమోట్ పక్కన పెట్టుకుని చూస్తూ ఉంటాం, చదువుతున్నట్టుగా నటిస్తూ టీవీలో క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉంటాం. కాబట్టి ఆ తప్పులుంటే మన్నించమ్మా, నీ పట్ల అపరాధం చేస్తే మేము. చదువు అంటే సరస్వతీదేవిని ఎవరు ప్రేమించి చదువుతారో వాళ్ళకే ఆవిడ ఐశ్వర్యాన్ని ఇస్తుంది, చదువు అనేటటువంటి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. కాబట్టి అందరూ భక్తిగా చదవాలి. చదువుకునేటప్పుడు పుస్తకం నేల మీద పెట్టి చదవకూడదు, చేత్తో పట్టుకుని అలా చదువుకోవాలన్నమాట. కాబట్టి ఆ సరస్వతి అమ్మ నీ పట్ల ఏమైనా తప్పులు చేసినా మమ్మల్ని మన్నించుదలి, నమస్కారం చేసుకోండి. కూర్చోండి, 2 సాక్షాత్లు ఇలా పూజ చేస్తూ ఉండండి. ఓం ఛత్రం ఆచ్ఛాదయామి, చామరం బీజయామి, నృత్యం దర్శయామి, గీతమాశ్రావయామి, ఆందోళికానారోహయామి, అశ్వానారోహయామి, గజానారోహయామి, రథానారోహయామి. అమ్మవారి వాహనం హంస కదా, హంసానారోహయామి. సమస్త రాజోపచార భక్తోపచార శక్తోపచార పూజాం సమర్పయామి. కాసిన అక్షతలు తీసుకోండి, చేత్తో పట్టుకోండి, తమలపాకుతో కాసిన నీళ్ళు ఇలా ఎడం చేత్తో తీసుకుని ఈ చేతిలో ఇలా వేసుకోండి. వేసుకుని అమ్మవారికి అలా అర్పించేసేయండి. ఏతత్ఫలం శ్రీ మహాసరస్వతీ దేవతార్పణమస్తూ. ఇప్పుడు మీరు చేయాల్సిన పని చక్కగా ఇక్కడ పూజ చేసిన కుంకం ఉంది చూడండి, ఆ కుంకాన్ని బొట్టు పెట్టుకోండి, జాగ్రత్తగా బొట్టు పెట్టుకోండి. ఆ బొట్టు కూడా ఇక్కడ పెట్టుకోవాలి, చెప్పినా కదా మీరు. ఇప్పుడు సరస్వతీదేవి పూజ చేశారు కాబట్టి ఆ బొట్టు ఇక్కడే పెట్టుకోవాలి. ఇది సరస్వతీ స్థానం, ఇది లక్ష్మీ స్థానం, ఇది గౌరీ స్థానం. కాబట్టి బొట్టు ఇక్కడే పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్నారా, అక్షతలు తీసుకోండి. పెద్దవాళ్ళు పూజ చేసుకుంటున్న వాళ్ళలో పెద్దవాళ్ళు ఎవరున్నారో, 3 పిల్లల్లో పెద్దమ్మాయో అబ్బాయో అక్షతలు తీసుకోండి. కళ్ళగద్దుకోమ్మ, నీ సరస్సు మీద అలా వేసుకో. ఓం శ్రీ మహాసరస్వతీ దేవత ప్రసాదం శిరసా గృణం. చెప్పాను కదా దండం దేవతలు పెట్టినప్పుడు ఇవి ఇలా తగలాలి తలకి. అయిందా, 2 అక్షతలు తీసుకోండి. మళ్ళీ మీ చిన్నపిల్లలు ఉంటారు కదా, మీకంటే చిన్నపిల్లలు పక్కన కూర్చున్న వాళ్ళు, వాళ్ళకి వేయండి అమ్మ. వాళ్ళకి వేసి సరస్వతీ దేవత అనుగ్రహం కలగాలని దండం పెట్టుకోండి. ఇక్కడికి సరస్వతి అమ్మవారి యొక్క పూజ పూర్తయింది. ఇంకా మనం ఒకటి మర్చిపోయాం, ఇదిగో తేనె ఉంది. ఈ తేనెని మీరు ఏం చేయాలి అంటే, జాగ్రత్తగా పూజ పూర్తయిన తర్వాత ఈ తేనెని ఇలా జాగ్రత్తగా స్పూన్తో పిల్లల చేతుల్లో వేయాలి. చేతుల్లో వేస్తే ఈ పూజ ఇది అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ అయిపోయాక వాళ్ళు అలా నాలికతో తీసుకోవాలి. ఎందుకంటే సరస్వతి అమ్మవారి యొక్క ప్రసాదం తేనె, అమ్మవారికి నైవేద్యం పెట్టాం కదా, అది అమృతం. అమృతం ఎక్కడికి వెళ్ళాలి, చేతుల్లోకి వెళ్ళి అరచేతిలోకి వెళ్ళాలి. ఎందుకంటే కరాగ్రేవసతే లక్ష్మీ, ఇక్కడ లక్ష్మీదే ఉంటుందిట. అందుకని మనం ఏమంటాం, ఎవరన్నా ఏం చేస్తున్నారా వాడు డబ్బులు లెక్కెట్టుకుంటున్నా అంటే ఇలా అంటాం, అవునా. ఈ చివరి లక్ష్మీదే ఉంటుంది కాబట్టి ఇలా చూపిస్తాం, కరాగ్రేవసతే లక్ష్మీ కర మధ్యే సరస్వతి. వాడు ఏం చేస్తున్నాడ్రా, మీ అబ్బాయి చదువుకుంటున్నాడు అంటే ఇలా అంటే చదువుకుంటున్నాడు, మధ్యలో సరస్వతీదేవి ఉంటుంది. కరమూలే స్థితే గౌరీ, ఇక్కడ గౌరీదే ఉంటుంది. అందుగురించి ఆడవాళ్ళు గాజులు వేసుకుంటారు గౌరీ ప్రీతి కోసం. కాబట్టి కర మధ్యే సరస్వతి, అక్కడ దాన్ని స్పూన్తో ఏదో వేసుకున్న తర్వాత దాన్ని ఆ సరస్వతి అమ్మవారి యొక్క ప్రసాదమైనటువంటి తేనెని నాలికతోటి అలా నాకి ప్రసాదంగా తీసుకుంటే ఆవిడ బీజాక్షరాలు మీ నేలక మీద రాస్తుంది సరస్వతీదేవి. దానివల్ల మీకు చదువు బాగా వస్తుంది, మంచి మాటలు వస్తాయి, మంచి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఇలాగ మీ ఇంట్లో పూజ చేసుకున్న పిల్లలే కాకుండా మీ ఇంటి చుట్టుపక్కల ఎవరైనా అయ్యో మేము పూజ చేసుకోలేదనంటే వాళ్ళకు కూడా కాస్త ప్రసాదం తేనివ్వండి అమ్మా. మీరు ఎంతమందికి పంచి పెడతారో అంత బాగా చదువు వస్తుంది మీకు.